Welcome to the channel SRT Telugu Lectures. Manam ee roju video lo SQL create command or function gurinchi chuddamu. Meeku kanaka video content nachinatlayite please ee channel ni subscribe cheyadam marchipovaddu. So manam munduga idu varaku data DBMS subject lo konni videos chusam kada andulo database languages gurinchi oka video chesanu. Andulo em cheppanu SQL anedi oka database language. SQL and full form in the structured query language. అది ఎందుకు యూస్ అవుతుంది మనం డేటాబేస్ కి క్వరీస్ రాయడానికి యూస్ అవుతుంది మనం క్వరీస్ ఎందుకు రాయాలి డేటాబేస్ లో ఉండే డేటాని రిట్రీవ్ చేయాలన్నా లేకపోతే ఏదైనా మోడిఫై చేయాలన్నా మనం క్వరీస్ రాయాలి సో దానికి యూస్ అయ్యేది SQL లాంగ్వేజ్ సో ఈ SQL లాంగ్వేజ్ లో క్వరీస్ రాయడానికి మనకి డిఫరెంట్ కమాండ్స్ గాని స్టేట్మెంట్స్ గాని ఉంటాయి So, commands and statements are four types of devices. DDL, DML, TCL, DCL. So, create a DDL command. And data definition DDL command. Create a data definition language. And data define use commands lo DDL commands use chestaru so I create ane command asli enduku use avutundi ante creating databases and tables databases ni gaani aa databases ipudu relational database management system lo data ni ela store chestamu tables format lo store chestam kada so alani tables create cheyadaniki gaani lekapothe databases create cheyadaniki gaani create ane command ni యూస్ చేస్తాము ఎనీవే SQL అనేది కేస్ సెన్సిటివ్ కాదు మీరు ఎలా అయినా యూస్ చేయొచ్చు అన్ని క్యాపిటల్ లెటర్స్ యూస్ చేయొచ్చు లేకపోతే స్మాల్ లెటర్స్ అయినా యూస్ చేయొచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదు సో ఈ క్రియేట్ అనేది దేనికి యూజ్ అవుతుంది క్రియేటింగ్ డేటాబేసెస్ అండ్ టేబుల్స్ సో ఇప్పుడు నేను డేటాబేస్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ చూపిస్తాను చూడండి syntax for creating databases చూడండి క్రియేట్ కమాండ్ యూస్ చేసుకొని మనం క్రియేట్ చేస్తాం C R E A T E క్రియేట్ మనం ఏం క్రియేట్ చేయాలి డేటాబేస్ కదా సో D A T T A B A S E డేటాబేస్ క్రియేట్ డేటాబేస్ ఇక్కడ మీరు ఏ నేమ్ ఇయ్యాలో డేటాబేస్కి ఆ నేమ్ ఇవ్వండి సో డేటాబేస్ నేమ్ ఓకే సెమీకోలన్ అనేది కొన్ని సాఫ్ట్వేర్స్ అవసరం అవుతాయి కొన్ని సాఫ్ట్వేర్స్ అవసరం అవ్వవు నేను ఇక్కడ సెమీకోలన్ రాసే రాస్తున్నాను కమాండ్స్కి ఓకే ఇది క్రియేట్ డేటాబేస్ డేటాబేస్ నేమ్ ఇది సింటాక్స్ దేనికి సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ డేటాబేస్ ఎగ్జాంపుల్ అదే సారీ క్రియేట్ డేటాబేస్ కాల్డ్ మై డేటాబేస్ ఇప్పుడు ఒక క్వరీ చూడండి క్రియేట్ డేటాబేస్ కాల్డ్ మై డేటాబేస్ ఇప్పుడు ఈ నేమ్తో ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలనుకోండి దాన్ని కమాండ్ ఎలా రాస్తానో చూడండి క్రియేట్ డేటాబేస్ ఇప్పుడు ఇక్కడ డేటాబేస్ నేమ్ దగ్గర మై డేటాబేస్ అని రాయాలి ఓకే అర్థమైందా క్రియేట్ కమాండ్ యూస్ చేసి మనం డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలో ఇక్కడ మీ డేటాబేస్ నేమ్ లైబ్రరీ అనుకోండి క్రియేట్ డేటాబేస్ లైబ్రరీ సపోజ్ హాస్పిటల్ అనుకోండి క్రియేట్ డేటాబేస్ హాస్పిటల్ అలా మీరు డేటాబేస్ నేమ్ ఇచ్చి క్రియేట్ కమాండ్ యూస్ చేసుకుని ఇలా డేటాబేస్ని క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు అయింది కదా ఇప్పుడు డేటాబేస్లో ఉండే టేబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలి క్రియేట్ కమాండ్ యూస్ చేసుకుని చూద్దాం సో క్రియేట్ కమాండ్ ఫర్ టేబుల్స్ అంటే ఈ క్రియేట్ కమాండ్ యూస్ చేసుకుని టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము దానికి సింటాక్స్ వచ్చేసి క్రియేట్ టేబుల్
table name, ఇక్కడ మీరు కాలమ్స్ స్పెసిఫై చేయాలి. ఓకే, ఆ టేబుల్స్లో యూజ్ చేసుకునే కాలమ్స్, కాలమ్ వన్ డేటా టైప్ కమ కాలమ్ టూ స్పేస్ డేటా టైప్, కాలమ్ త్రీ స్పేస్ డేటా టైప్. ఇలా ఎన్ని కాలమ్స్ ఉంటాయో మీ టేబుల్లో కాలమ్ అండ్ స్పేస్ డేటా టైప్, ఇలా ఎన్ కాలమ్స్ ఉంటే అన్ని ఎన్ కాలమ్స్ మీరు ఇలా క్రియేట్ కమాండ్ యూస్ చేసుకుని టేబుల్స్ని క్రియేట్ చేయొచ్చు. ఎలా క్రియేట్ చేయాలి? క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ అండ్ ఆ టేబుల్లో ఉండే కాలమ్స్ని మనం స్పెసిఫై చేయాలి. అంటే ఇప్పుడు స్టూడెంట్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను అనుకోండి, ఆ స్టూడెంట్ అనే టేబుల్లో రోల్ నెంబర్, నేమ్, అడ్రస్ ఇలా ఒక కాలమ్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు నాకు ఈ టేబుల్ని నేను డేటాబేస్లో క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయాలండి, ఏం చేయాలంటే ఈ క్రియేట్ కమాండ్ యూస్ చేసుకుని క్రియేట్ చేయాలి. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్. సో ఇప్పుడు సేమ్ ఇదే టేబుల్ని ఈ క్రియేట్ కమాండ్ యూస్ చేసి ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తా చూడండి. సింటాక్స్ ఏంటి మనకి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఈ టేబుల్ క్రియేట్ చేయాలనుకోండి, క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ ఏంటి, స్టూడెంట్, స్టూడెంట్. ఇందులో ఏం చెప్పాను, డేటా కాలమ్స్ వాటి డేటా టైప్స్ రాయాలి. ఫస్ట్ కాలమ్ ఏంటి, రోల్ నెంబర్. రోల్ నెంబర్కి డేటా టైప్ ఏముంటుంది, అయితే నెంబర్స్ కానీ, కొన్నిసార్లు నెంబర్స్ అండ్ క్యారెక్టర్స్ కలిపే కానీ ఉంటుంది కదా. సో అందుకని వేర్ క్యార్ అనే డేటా టైప్ రాద్దాం. ఈ బ్రాకెట్లో సైజ్ మెన్షన్ చేయాలి, ఒక 10 అను 20 అను అట్లా. నెక్స్ట్ నేమ్, నేమ్ అనేది క్యారెక్టర్స్ ఏ ఉంటుంది కదా, సో డేటా టైప్ క్యార్. అండ్ నెక్స్ట్ అడ్రస్, అడ్రస్ కూడా వేర్ క్యార్ అని రాద్దాం డేటా టైప్. ఇంకా డిఫరెంట్ డేటా టైప్స్ కూడా ఉంటాయి, ఇంట్, ఫ్లోట్, బైనరీ, డేటు, టైం స్టాంప్, ఇలా రకరకాల డేటా టైప్స్ ఉంటాయి. మన టేబుల్స్లో డేటాకి ఎలాంటి డేటా టైప్ అవసరమవుతుందో అలాంటి డేటా టైప్ని మనం ఇక్కడ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు, కాలమ్స్ స్పెసిఫై చేసేటప్పుడు దాని డేటా టైప్ కూడా స్పెసిఫై చేసుకోవాలన్నమాట. ఓకే, ఇది మీకు డేటాబేస్లో క్రియేట్ కమాండ్కి ఎక్స్ప్లెనేషన్, అంటే క్రియేట్ కమాండ్ యూస్ చేసి ఎలా టేబుల్ క్రియేట్ చేయాలి అండ్ ఎలా డేటాబేస్ క్రియేట్ చేయాలి. ఓకే, మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అలాగే ఇంకే మీకు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ కావాలంటే దాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.